ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్‌లైన్స్. ఫేస్‌బుక్ ట్విట్టర్ సమస్తలపై ప్రతికారానికి సిద్ధం. తనను వేధించిన ఆ వేదికలపై డొనాల్డ్ ట్రంప్ దావా. చెదరని చిరునవ్వు నువ్వు పంచిన ఆయుధం. తండ్రిని స్మరించుకున్న సీఎం వైఎస్ జగన్. తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల రాష్ట్రం గర్వపడుతుంది. మంత్రిగా కిషన్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలన్న తమిళసై. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ తాజా చిత్రంగా పుష్పక విమానం. గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు. దాదా అభిరుచి ఉద్దేశం కొందరికే అర్థమవుతాయన్న వీరేంద్ర సెహ్వాగ్. ఇడుపులపైలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారంగా ఆవిర్భవిస్తుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు జెండాను తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయవలసి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. కడపలో నిర్మించ తలపెట్టిన ఉక్కు పరిశ్రమకు నవంబర్లో శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ ముందుకు వచ్చింది. 11,000 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుండగా 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక్కడ ఏడాదికి 3,000 టన్నుల హైగ్రేడ్ ఉక్కును ఇక్కడ నుంచి ఉత్పత్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి నిన్న క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి సీఎం జగన్ ఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం నమ్మశక్యంగా లేదని అన్నారు. తాము చాలా సఖ్యంగా ఉన్నామని ఇద్దరు సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటించారని, అలాంటప్పుడు వివాదాలు ఎందుకు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే ఆ వివాదం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని అన్నారు. వెనకబడిన కులాలను పైకి తీసుకురావడం అంటే కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదని పవన్ అన్నారు. అధికారం లేని కులాలను పైకి తెచ్చే విధంగా జనసేన పనిచేస్తుందని చెప్పారు. బోతులు తిట్టే మంత్రులు ఉన్న సమాజం ఎటువైపు వెళుతుందని ఆయన ప్రశ్నించారు. అప్పు చేసి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అవసరం లేదని, అభివృద్ధి చేసి ఇచ్చే సంక్షేమ పథకాలు కావాలని అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ 72వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెదరని చిరునవ్వే నువ్వు పంచిన ఆయుధం, పారాడే గుణమే నువ్వు ఇచ్చిన బలం, మాట తప్పని నైజం నువ్వు నేర్పిన పాఠం, నీ ఆశయాలే నాకు వారసత్వం, ప్రజల ముఖాలలో విరిసే సంతోషంలో నిన్ను చూస్తున్నా, పాలనలో ప్రతిక్షణం నీ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నా, జన్మదిన శుభాకాంక్షలు నానా అంటూ సీఎం జగన్ తన తండ్రిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. తొలి నుంచి వైఎస్ఆర్ తో అడుగులు వేసిన వాళ్లమే అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ధర్నా చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో బీజేపీ తెలంగాణ నేత జి కిషన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆయన ఈరోజు తెలంగాణలో బాధ్యతలు స్వీకరించారు. దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పందించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల రాష్ట్రం గర్వపడుతుందని ఆమె చెప్పారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రిగా కిషన్ రెడ్డి దేశంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. దుబాయ్లోని ప్రఖ్యాత జెబుల్ ఆలీ పోర్టులో సంభవించిన భారీ పేలుడుతో ఆ నగరం ఉలిక్కిపడింది. పోర్టులో ఓ కంటైనర్ షిప్కు మంటలు అంటుకుని ఆ భారీ పేలుడు సంభవించింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విస్ఫోటనం జరిగింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోనికి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే
అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. పేలు దుర్ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. పేలు శబ్దంతో తాము భయకంపితులమైపోయామని పోర్టుకు సమీపంలో నివసిస్తున్న వారు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందని అన్నారు. ఈ ఘటన దుశ్చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయంగా బెజల్ ఆలీ పోర్టుకు పేరుంది. కేంద్ర హోమ్ యువజన క్రీడా శాఖ సహాయ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన నిషిత్ ప్రామాణిక్ రికార్డు కెక్కారు. 35 ఏళ్ల నిషిత్ మోదీ క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా గుర్తింపు సాధించారు. 17 జనవరి 1986 పశ్చిమ బెంగాల్లోని నిధన్హతాలో జన్మించిన నిషిత్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. తొలుత ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత తృణమూల కాంగ్రెస్లో యువతగానే పనిచేశారు. 2019 బీజేపీలో చేరిన ఆయన కోచ్ బీహార్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై దావా వేసి సంచలనం సృష్టించారు. తనను నిషేధించిన ఆ వేదికలపై ప్రతీకార వాంఛకు సిద్ధమయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి తొలగిపోయే క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో దాడికి ఉసగొల్పారని, రెచ్చగొట్టే ట్వీట్లు చేశారనే కారణంతో ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలు ట్రంప్ అకౌంట్లను బ్లాక్ చేశాయి. ఇప్పుడు ఆ సంస్థలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు డొనాల్డ్ ట్రంప్. తనను అన్యాయంగా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థలపైన న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సంస్థలపై ఫ్లోరిడాలోని యుఎస్ జిల్లా కోర్టులో దావా వేసినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గొంతుక వినిపించకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడాన్ని ఆపాలన్నదే తమ డిమాండ్ అని ట్రంప్ తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ప్రతిపడు నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ప్రతిపడులో వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్ కుమార్, మండల కన్వీనర్ గట్టు విజయ్, వార్డు మెంబర్లు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నూతన భవనంలోని అత్యాధునిక పరికరాలను హోంమంత్రి సుచరిత పరిశీలించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ రకాల స్టాల్స్ను హోం మినిస్టర్ సందర్శించడం జరిగింది. అదేవిధంగా నూతనంగా నిర్మించనున్న వెల్నెస్ సెంటర్, భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి తెలిపారు. రైతాంగాన్ని పండుగ చేసిన ఘనత ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ గారికి దక్కుతుందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేశారన్నారు. రైతు పక్షపాతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారని, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, టెస్టింగ్ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు, పంటలకు గిట్టుబాటు ధర, ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. గుంటూరు అర్బన్ నగరం పాలెం సీఐగా ఎం హైమారావును రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ హారిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారిని సీఐ ఎం హైమారావు మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చంతో కలిశారు. సీఐ హైమారావు 1998 ఎస్ఐగా తెలంగాణలో సెలెక్ట్ అయ్యి అక్కడ ఎస్ఐగా పనిచేస్తూ 2010 ఏపీ ప్రకాశం జిల్లా చీరాల ఎస్ఐగా రిపోర్ట్ చేశారు. 2005 సీఐగా ప్రమోట్ పొంది ఆయా ప్రాంతాలలో సీఐగా పనిచేసి ఈరోజు గుంటూరు అర్బన్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు సీఐగా వచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దివంగత నేత, జననేత, స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దళగిరి, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలా అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మిర్చియట్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నములు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ సాధు రాజేష్, 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, 22వ వార్డు కార్పొరేటర్ గేదెల రమేష్, ఎస్ఆర్సీపీ జిల్లా నగర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గురజల నియోజకవర్గం గురజల నగర పంచాయతీ చంగమహేశ్వరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేడే జాని, పోలు వెంకట్రెడ్డి, పోలు వీరారెడ్డి, ఇష్టా కామిరెడ్డి, నక్కా పరమేశ్వర్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కలవారి అమ్మాయిని ఓ పేద కుర్రవాడు కన్నెత్తి చూస్తే ఏమవుతుందనే కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ఆయన చాలా బాగా నటించారు. ఆ తరువాత కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథగా మిడిల్ క్లాస్ మెలోడీ
కామెడీస్ ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి పుష్పక విమానం సిద్ధంగా ఉంది. థియేటర్లలో ఈ సినిమాను వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత ఆనంద్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు. 180 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కేవీ గుహన్ దర్శకత్వంలో హైవే చేయనున్నాడు. కలర్ ఫోటో సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక్కో సినిమాను చేయనున్నాడు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అదే క్రమంలో థియేటర్స్ లో దిగునున్నాయి. ఇదంతా చూస్తుంటే ఆనంద్ దేవరకొండ ఇప్పట్లో ఆగేటట్టు లేడని అనిపిస్తుంది. టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్లు తమదైన శైలిలో దాదాపు శుభాకాంక్షలు చెప్పడం వైరల్ గా మారింది. గంగూలీ బాయ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజులు అంతే మంచి జరగాలి. హ్యాపీ బర్త్డే దాదా అంటూ ట్వీట్ చేశారు. కాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గంగూలీకి విషెస్ చెబుతూ దాదాకు ఉన్న అభిరుచిని, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని. హ్యాపీ బర్త్డే దాదా అంటూ ట్వీట్ చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లను పతనమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు అనిపించడంతో బంగారం ధరలు పెరిగాయి. గత 2 రోజులుగా కరోనా కేసులు పెరగడంతో నేడు పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,710 వద్ద విక్రయాలు జరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,650 వద్ద మార్కెట్ అవుతుంది. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు నిలకడగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పుంజుకుంది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,860 అయింది. అదే సమయంలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,810 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. చివరి అరగంటలో మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించడంతో సూచీలు లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో తొలిసారి 53,000 పైన 53,055 వద్ద స్థిరపడింది. ఈ స్థాయి సెన్సెక్స్ కు సరికొత్త రికార్డు ముగింపు. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15,880 వద్ద నిలిచింది. అయితే రూపాయి బలహీనత ప్రపంచ మార్కెట్లో ప్రతికూలత సూచీలు లాభాలను పరిమితం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థలపై ప్రతీకారానికి సిద్ధం. తనను వేధించిన ఆ వేదికలపై డొనాల్డ్ ట్రంప్ దావా. చెదరని చిరునవ్వు నువ్వు పంచిన ఆయుధం. తండ్రిని స్మరించుకున్న సీఎం వైఎస్ జగన్. తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల రాష్ట్రం గర్వపడుతుంది. మంత్రిగా కిషన్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలన్న తమిళసై. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ తాజా చిత్రంగా పుష్పక విమానం. గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు. దాదా అభిరుచి, ఉద్దేశం కొందరికే అర్థమవుతాయన్న వీరేంద్ర సెహ్వాగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.